మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం శ్రీ కేరళ దుర్గంబిక జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ సాయి కృష్ణ గురిజీ గారు మీకు ఎలాంటి సమస్యలైనా భార్యాభర్తల మధ్య కలహాలైనా వశీకరణం సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు కోర్టు కేసులు ఆస్తి జాగా విచారాలు అన్నదముల గొడవలు ఆర్థిక పరంగా బిజినెస్ పరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా రోజుల్లోనే పరిహారం చేయబడును అన్ని సమస్యల నుంచి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా పరిష్కారం చేస్తారు సంప్రదించాల్సిన నంబరు పండిట్ సాయి కృష్ణ గురుజీ గారు సెవెన్ డబల్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ సెవెన్ డబల్ త్రీ మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం కొంతమందికి అదృష్టం అనేది తారుమారవుతూ ఉంటుంది జీవితంలో ఎప్పుడో ఒకసారి అదృష్టం అనేది తప్పకుండా వరిస్తుంది అయితే ఇప్పుడు చెప్పబోతున్నటువంటి యొక్క రాశుల వారు ఈ సంవత్సరంలో తమ యొక్క దురదృష్టాన్ని కూడా అదృష్టాన్ని మార్చుకునేటువంటి అద్భుతమైనటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి ఆకస్మికంగా వీరి యొక్క అదృష్టం అనేది కలిసి ఉంది ఊహించిన విధంగానే ఫలితాలు అనేవి వీరికి దక్కపోతూ ఉన్నాయి పంచగ్రహ కూటమి ఐదు గ్రహాలు ఒకేసారి చూడగలగడము అనేది సాధారణమైనటువంటి విషయం ఏమీ కాదు ఎందుకనంటే అలా ఆ గ్రహాలు వచ్చేటటువంటి సందర్భాలు అనేవి చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి జ్యోతిష్యుల యొక్క సిద్ధాంతాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే పంచగ్రహ కూటమి వలన ఒక నాలుగు రాసుల వారికి అద్భుతవంతమైనటువంటి ఫలితాలు ఎన్నో కలుగుతాయి మరి ఆ రాశుల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క పంచగ్రహ కూటమి మకరంలో జరుగుతూ ఉంది మకర రాశి అంటేనే శని భగవానుడికి స్వస్థానము మహోబలోపేతత్వమైనది కర్మ ప్రక్షాళన కారకుడైనటువంటి శని భగవానుడితో గురువు కలిసి ఉన్నాడు కొన్ని వందల సంవత్సరాలకు గురిసెనులతో పాటు సూర్యగ్రహము పంచగ్రహ కూటములలో గ్రహాలు అన్ని కూడా అపారమైన మానవ జీవన సరళిలో జరిగేటటువంటి ప్రతి వారి యొక్క సర్వకార్యాలలో కూడా వీరి యొక్క ప్రమేయం లేనిది ఏది జరగదు ఏది జరగడానికి అవకాశము లేదు పంచగ్రహ కూటమి కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తూ ఉంది రాహు ఉన్నటువంటి మకరంలో ప్రవేశంలో ఉంది మకరంలో రుచికంలో రాహు ఉన్నాడు కేతువు రుచికంలో ఉన్నాడు సెంట్రల్ లో మకరం ఉంటుంది అక్కడ యొక్క వైభవాత్మకమైనటువంటి మానవ జీవన సరళిలో జరిగేదానికి ప్రతి ఒక్కరికి కావలసినది ఆర్థికం తర్వాత మానసికం ఆనందం మంచి పవర్ ఉద్యోగంలో ప్రమోషన్ రాజకీయంగా కావచ్చు ఇవన్నీ కావాలి భాగ్యాలు కావాలి ఐశ్వర్యము ఆనందం ఎటువంటి అనారోగ్య పరిస్థితులు రాకుండా మానసికంగా కూడా ఆనందంగా ఉంటూ సర్వ కార్యాలలో కూడా ఆటంకాలు లేకుండా మంద గమనాలనేవే పడకుండా సునాయాసంగా అనుకున్నవి కాస్త అటు ఇటు అయిన విజయాలైతే ఎన్నో ఆనందాలు కలుగుతాయి పంచగ్రహ కూటమి అనేది అన్ని రాశుల వారిపైన పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం అనేది ఉంటుంది ఈ గ్రహ కూటమి వలన ఈ రాసుల వారి యొక్క ఆశలు ఉన్నాయి నూటికి నూరు శాతం వీరికి అవకాశాలు అనేవి రాబోతున్నాయి ఈ రాశుల వారి యొక్క జీవితంలో ఈ గ్రహ కూటమిల వల్ల ఎన్నో యోగాలు అనేవి సిద్ధించబోతూ ఉన్నాయి మొట్టమొదటి రాశి తులారాశి ఈ రాశి వారికి వీరికి ఉండేటటువంటి కర్మలు అనేవి తొలగిపోతూ ఉన్నాయి తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు తులారాశిలోనికి వస్తాయి తులారాశి అనేది కూడా వాయితత్వపు రాశి ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కూడా ఖచ్చితమైనటువంటి ఫలితాలు అనేవి వీరికి ఉన్నాయి ఆర్థికంగా వీరు నిలదొక్కుకోపోతూ ఉన్నారు వ్యాపారస్తులు అయితే వ్యాపారాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి చాలా చక్కటి అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ తులారాశి జాతకులు తప్పకుండా పొందబోతూ ఉన్నారు తరువాత ఈ రాశి వారి యొక్క ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండిపోయినటువంటి పనులన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు వివాహ ప్రయత్నాలన్నీ కూడా ఫలించబోతూ ఉన్నాయి ఏవైతే దగ్గర వరకు వచ్చి మధ్యలో ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నింటినీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు ముఖ్యంగా ఈ యొక్క గ్రహ కూటమి ఈ నెలలో జరిగేటటువంటి యొక్క గ్రహ కూటమి ఉన్నతంగా ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఈ రాశి వారు వెళ్ళబోతూ ఉన్నారు ఇక తరువాత రాశి వారు వృషభ రాశి వారికి కూడా ఇదే ఫలితాలు కలగబోతూ ఉన్నాయి ధనుస్సు మీనరాశి కుంభరాశి మకర రాశి కన్యా రాశి సింహరాశి తులారాశి వృషభ రాశి కర్కాటక రాశి ధనుస్సు మీనం కుంభం కన్యా సింహరాశిలకు ఈ రాశుల వారికి అందరికీ కూడా ఈ నెలలో ఏర్పడేటువంటి పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం వల్ల యొక్క రెండు వేల ఇరవై ఒకటి ప్లవనాంబ సంవత్సరం దగ్గర నుంచి కూడా వీరు కొత్త జీవితంలోనికి అడుగు పెట్టబోతూ ఉన్నారు అద్భుతవంతమైనటువంటి జీవితాన్ని త్వరలోనే ఈ రాశి వారు పొందబోతూ ఉన్నారు దీనిలో ఎటువంటి సందేహమే అవసరం లేదు మూడు గ్రహాలు మాత్రం వృచ్చికంలో కేతువుతో గ్రహ సంచారము అనేది కొనసాగిస్తూ ఉన్నాడు మేషంలో స్వక్షేత్రంలో కుజుడు గ్రహ సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు వృషభంలో రాహు ఉన్నాడు రాహుకేతువులకు రాహుకేతువులు ఒకటిన్నర సంవత్సరాల కాలం పాటు ప్రతి ఒక్క గ్రహంలోనూ ఉండటము అనేది జరుగుతూ ఉంటుంది ఈ యొక్క గ్రహాలు అనేవి బయట ఉన్నప్పుడు అన్ని గ్రహాలు కూడా ఒకే చోట మకర రాశిలోనికి చేరాయి అక్కడ గ్రహాల మధ్య రిలేషన్షిప్ అనేది ఏర్పడుతూ ఉంటుంది ఇలా ఏర్పడడం వలన ఈ రాశుల వారికి అదృష్టము అనేది సిద్ధించబోతూ ఉంది తులారాశి వృషభ రాశి మకర రాశి ధనుర్ రాశి మీనరాశి కుంభరాశి కన్యా రాశి సింహరాశి ఈ రాశులలో జన్మించినటువంటి వారు రెండు వేల ఇరవై ఒకటము జనవరి మాసంలో ఏర్పడేటువంటి గ్రహ కూటమి వీరికి ఈ నెల నుంచి కూడా రైట్ టైం అనేది మొదలు కాబోతుందని చెప్పవచ్చు మొదటిగా మీ యొక్క జాతక కుండలని పరిశీలన చేసుకుంటూ ఉండండి మీకు గత జన్మలో ఉండేటటువంటి కర్మలు ఈ యొక్క జన్మలో కర్మలు కనుక ఏవైనా ఉన్నట్లు అయితే వాటిని చూపించుకొని ఏవైనా దోషాలు ఉన్నట్లు అయితే దోష పరిహారాలను చేయించుకోవటానికి ప్రయత్నాలను చేస్తూ ఉండాలి మనము త్వరలోనే ఈ యొక్క పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం వలన ఈ రాశి వారిలో ఇంకా ఎన్నో యోగాలనేవి సిద్ధిస్తాయి ఈ రాశుల వారికి ప్రస్తుతం పడుతున్నటువంటి యొక్క కష్టాల నుంచి ముఖ్యంగా ఈ నెలలో ఏర్పడినటువంటి యొక్క గ్రహ కూటమి వలన అన్ని కూడా మంచి యోగాలు సిద్ధించబోతూ ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం మనందరికీ కూడా శుభ సంవత్సరంగా ఉండాలని మనమందరం కూడా కోరుకుందాం ముఖ్యంగా ఈ యొక్క గ్రహాల యొక్క మహాకూటమి అనేది ఈ చెప్పేటటువంటి ఈ రాశుల వారికి ఎన్నో యోగాలను కలుగు చేస్తున్నాయని జ్యోతిష పండితులు తెలియచేస్తూ ఉన్నారు తులారాశి వృషభ రాశి మకర కుంభ సింహ కన్యా రాశుల వారి యొక్క జాతకంలో ఎన్నో యోగాలు అనేవి సిద్ధించబోతు ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశుల వారి యొక్క ఉన్నతి అనేది ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతుందని చెప్పవచ్చు అపారమైనటువంటి ధన సంపాదనను మీరు ఈ రాశుల వారు వీరి యొక్క కళ్ళతో తప్పకుండా చూస్తారు అంతులేనటువంటి ఐశ్వర్యాన్ని కూడా దక్కుతారు ఐశ్వర్యాన్ని పొందుతారు ముఖ్యంగా ఈ రాశి వారు గత కొద్ది కాలంగా ఎంతో కష్టపడినట్టు కష్టపడినప్పటికీ కూడా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దక్కక ఎంతో బాధకు గురవుతున్నటువంటి ఈ రాశుల వారికి వీరు పడినటువంటి కష్టాలకు తగినటువంటి ప్రతిఫలం తప్పకుండా దక్కుతుంది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఇలా అన్ని రకాలుగా కూడా వీరి యొక్క భవిష్యత్తు అనేది ఎంతో ఉత్తమంగా ఉండబోతుంది వీలు ఉన్నప్పుడల్లా కూడా దోష పరిహారాలను చేయించుకోవడానికి ప్రయత్నాలను ఎక్కువగా చేస్తూ ఉండాలి గ్రహాలన్నీ కూడా అనుకూలించడం వలన మీరు తక్కువ కష్టపడిన కూడా ఫలితం అనేది అమోఘంగానే ఉంటుంది తప్పకుండా ప్రతి పనిలోనూ విజయాలనేవి తప్పకుండా చూస్తారు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం నుంచి కూడా మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పవచ్చు ప్రతి పనులను కూడా ఆలోచించి సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటూ ముఖ్యంగా బద్దకాన్ని విడి ముందడుగు వేసినట్లయితే అన్నిట్లోనూ కూడా విజయం మీదే అవుతుంది ఉన్నతంగా ఎదిగి ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరుకుంటారు వీలున్నప్పుడల్లా సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడానికి ప్రయత్నాలు చేయండి అదేవిధంగా మీకు వచ్చిన దానిలో నలుగురికి కూడా సహాయం చేయడానికి ప్రయత్నాలు చే చేసినట్లయితే మీకు ఇంకా ఆదాయ మార్గాలు పెరుగుతాయి మీకున్నటువంటి పూర్వజన్మల పాప పాపాలను బట్టి మీ యొక్క అనేది ఉంటుంది ఈ విధంగా చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం వలన మీకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి అన్నింట్లోనూ కూడా విజయాలు మీకు సొంతమతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి లేదా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి